హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరకుటెక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో విద్యాధన్ 10th క్లాస్ స్కాలర్షిప్ వీడియో గురించి తెలుసుకుందామండి. స్కాలర్షిప్ అనేది రీసెంట్గా ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళ కోసం విద్యాధన్ అనేది స్కాలర్షిప్ ఇస్తుంది. 10,000 నుండి 60,000 అందజేస్తుందండి. దానికోసం మీరు వచ్చేసరికి vidhyadhan.org.websitelోకి రావాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాధన్ అబౌట్ గురించి ఇచ్చారు. విద్యాధన్ అనేది తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ అలాగే మిగతా మహారాష్ట్ర లాంటి ప్రదేశాల్లో కూడా అందజేస్తుందండి స్కాలర్షిప్ అనేది. అలాగే ఏపీ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా ఈ అవకాశం అయితే 10th మెరిట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ అవకాశం ఇస్తుందండి. హౌ టు అప్లై అనే ఆప్షన్ ఇచ్చారు కింద. సో మెయిల్ ఐడి ఉండాలి, యాక్టివేషన్ చేసుకొని ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసుకోవాలి, ఒక అకౌంట్ అయితే ఉండాలని చెప్తున్నారు, డీటెయిల్స్ కొన్ని ఉండాలని చెప్తున్నారు. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుగులో సూచనలు అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుగులో ఉన్నాయండి. విద్యాధనకు సంబంధించింది ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి రీడ్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో మీకైతే వినిపిస్తాను, ఒకసారి చదివేసి చెప్తానండి. విద్యాధన్ ఉపకార వేతనాల సమాచారం అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా ఏంటి అంటే వీళ్ళైతే విద్యాధన్ అనే ప్రోగ్రామ్ ద్వారా సరోజిని దామోదర్ ఫౌండేషన్ దీని ద్వారా ఏంటంటే మనకైతే తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిషా ఇలాంటి రాష్ట్రాల్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకి అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు అందిస్తున్నారు 10,000 నుండి 60,000 వరకు. అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన 2 ఇయర్స్ అండ్ డిగ్రీ సంబంధించిన 3 ఇయర్స్ అయితే వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మనం హోమ్ పేజ్కి వెళ్ళాం కదా, అలా అప్లై చేసుకోమని చెప్తున్నారు. వీళ్ళు స్కాలర్షిప్ వివరాలు కూడా ఇచ్చారు. 2022 విద్యా సంవత్సరంలో 11వ తరగతి చదువుకొనుటకు 10,000 రూపాయల నుండి 2023 విద్యా సంవత్సరంలో 12వ తరగతి చదువుకొనుటకు 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలోని వీళ్ళైతే ఇస్తాము అని చెప్తున్నారనమాట. ఎవరు అర్హులు అనే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు అర్హులు అంటే 2 లక్షల కన్నా ఉపాధి, ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ 2 లక్షల కన్నా తక్కువ ఉంటుందో ఆ స్టూడెంట్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే 9 పాయింట్ CGPA, ఎవరికైతే 9 పాయింట్స్ కన్నా ఎక్కువ వచ్చాయో వాళ్ళకైతే అవకాశం ఇస్తామని చెప్తున్నారు. అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 75% అంటే 7.5% ఎవరైతే వస్తారో వాళ్ళకనమాట. ఎంపిక విచారణ అనేది వీళ్ళు ఏం చేస్తామని చెప్పి ఎగ్జామ్ అయితే పెడతామని చెప్తున్నారు. తర్వాత ఇంటర్వ్యూ అయితే పెడతామని చెప్తున్నారు. సో దరఖాస్తు చేసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికైతే జూలై టెన్త్ వరకు అండి. తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది 24th ఈ జూలైన అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి 7th ఆగస్టు టు 10th, ఈ 3 డేస్లో అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామ్ 24th, అప్లై లాస్ట్ డేట్ 10th జూలైన. ఓకే, మిగతా రిమైనింగ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, అలా సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. 9.0 అయితే దాటి ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అవసరమైన పత్రాలు అనే విషయం కూడా ఇచ్చారు. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అప్లై చేయడానికి అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. 10th క్లాస్ మార్క్స్ మేమో లేదా షార్ట్ మేమో, మనం రిజల్ట్ డౌన్లోడ్ చేసుకుంటాం కదండి, మన ఫోటోతో పాటు వస్తుంది రిజల్ట్స్. అయితే మనకేంటి అంటే టీచర్స్ లాగిన్లో అదే ఒక డౌన్లోడ్ చేసుకున్నది, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ క్యాస్ట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్, ఇన్ కేస్ లేకపోతే రేషన్ కార్డు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అందులో ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే రేషన్ కార్డు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సంబంధించింది వస్తే పైన తెలిపేవన్నీ కంపల్సరీగా ఉండాలి, అప్లోడ్ చేయాలి, అప్పుడే వ్యాలిడ్ అని చెప్తున్నారు. ఇక్కడ మెయిల్ అనేది వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కాల్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఆప్షన్ ఇచ్చారు. వాటి గురించి నేనైతే లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, ఎలా ఏంటి అనేది, ఏం చేయాలి, ఎక్కడ ఏ ఆప్షన్ పెట్టాలనే విషయం. సో కంపల్సరీగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీగా ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేద్దామో బ్యాక్కి వెళ్ళి చూద్దామండి. PDF కూడా ఇస్తాను, మీరు చదువుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో PDF అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అయితే ఉండాలండి మనకు. సో అక్కడ నేమ్ అయితే ప్రొవైడ్ చేసేయాలి. నేమ్ ప్రొవైడ్ చేసాక మనకు మెయిల్ అయితే ప్రొవైడ్ చేయాలి. మెయిల్ ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ @gmail.com ఆల్రెడీ డొమైన్ ఉంది కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. చేసాక ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కింద రిజిస్టర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో నేను డీటెయిల్స్ ఒకసారి ఇచ్చేస్తాను, నేమ్ అండ్ మెయిల్ అయితే ఇచ్చేస్తాను. స్టూడెంట్ దగ్గరలో లేదు కాకపోతే మీకు ప్రాసెస్ తెలియాలని నా డీటెయిల్స్తో ఇస్తున్నానండి.
మొత్తం క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. నేమ్ అండ్ మెయిల్, డొమైన్ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనమైతే డొమైన్ క్లిక్ చేయకూడదు, రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత యాక్టివేషన్ లింక్ అనేది మీ మెయిల్ ఐడికి మేము సెండ్ చేశాము అని చెప్తున్నారు. మనం ఏంటంటే డైరెక్ట్ మెయిల్ ఐడికి వెళ్ళిపోయేసి మన యాక్టివేషన్ లింక్ అనేది యాక్టివ్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ సెట్ చేసుకొని మనం లాగిన్ అయితే అవ్వచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు నేను మెయిల్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ యాక్టివేషన్ ఫర్ విద్యాధన్ అని వచ్చింది. సో డీటెయిల్ చూసుకున్నట్లయితే కింద యాక్టివేషన్ లింక్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కూడా కింద ఉంది. ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ క్లిక్ హియర్ అని ఉంది, కింద క్లిక్ చేద్దామన్నమాట. ఒకసారి చెక్ చేసి క్లిక్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా డీటెయిల్స్ ఇచ్చేయండి, మొత్తం డీటెయిల్స్ ఏవైతే అడుగుతుందో అక్కడ డీటెయిల్స్ ఇచ్చేయండి, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, అలాగే లాగిన్. ఇదండి ఇంటర్ఫేస్ అయితే, మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే గోవా 11th ప్రోగ్రామ్ అనేసి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ అనేసి చూపిస్తుంది. మిగతా ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్కి అవైలబిలిటీగా ఉందండి. తెలంగాణకు కూడా ఉంది మనకు. తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది, అందరూ యూజ్ చేసుకోవాలి, మంచి ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ ఒకసారికి ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. ఏమేమి ఉండాలన్నది అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఎలిజిబిలిటీ కూడా. అప్లై నౌ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఇక్కడ మన నేమ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉండాలి ప్రతిదీ అన్నమాట అక్కడ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. అక్కడ ఆన్లైన్ ద్వారా టెస్ట్ అయితే పెడతామని చెప్తున్నారు, ఆన్లైన్ ద్వారా అని పెట్టుకోవాలి. ఇంటర్వ్యూ ఫేస్ అనేది, తర్వాత నేమ్ చూసుకున్నట్లయితే జెండర్. సో నేమ్ అయితే ప్రొవైడ్ చేసేద్దాం, పూర్తి నేమ్ అనేది జెండర్ ప్రొవైడ్ చేసేద్దాం. తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 2008 బిలో ఉండాలండి. 2008 బిలో అయితే ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే లేదండి. చూసుకున్న ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని పెట్టారు. ఫిజికల్లీ ఛాలెంజ్ చేయడానికి ఎస్ అని పెట్టుకోండి, నో అయితే నో అని పెట్టుకోండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే 2008 కన్నా ముందే ఉండాలి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఇవంతా చూసుకోవాలి. ఒకసారి అడ్రస్ అయితే ఏదో ఒకటి ఫిల్ చేసి ఇస్తానండి మీకు, జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనే ఐడియా కోసం వీడియో చేయాల్సి వస్తుంది. లైవ్లో ఎవరు స్టూడెంట్ లేదు, ఉంటే ఇంకా బాగుండాల్సింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను వీలైతే స్టూడెంట్ ఉన్నప్పుడు చేసి. ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీ కొత్త డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ అప్డేట్ అయిపోయింది కాబట్టి మీ న్యూ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ రెసిడెన్షియల్ అడ్రస్ కింద పెట్టుకోండి. కొత్త డిస్ట్రిక్ట్ ఎవరికైతే చేంజ్ అయ్యో వాళ్ళందరూ పెట్టేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిమైనింగ్ డీటెయిల్స్, పిన్ కోడ్, నెక్స్ట్ డీటెయిల్స్ సేమ్ అయితే కన్నా సేమ్ పర్మనెంట్ అడ్రస్ కూడా అదే అయితే అక్కడ టిక్ చేసుకోండి. తర్వాత ఒకసారికి ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇచ్చేయాలి. వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ అండ్ ఎంతవరకు చదువుకున్నారు, అమ్మగారు కావచ్చు నాన్నగారు కావచ్చు ఎంతవరకు చదువుకున్నారు అనేది. తర్వాత ఎస్ఎస్ఎల్సీ ఆర్ అంటే 10th క్లాస్ చదువుకున్న మీడియం అండ్ ప్రతిదీ ఇచ్చుకోవాలండి. అక్కడ టైప్ ఆఫ్ స్కూల్, ఏ స్కూల్ అనేది రెగ్యులరా లేదా గవర్నమెంట్ ప్రైవేట్ సంథింగ్ అన్నీ అడుగుద్ది. తర్వాతకి మీడియం ఆఫ్ స్టడీ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత బోర్డు, ఏపీ బోర్డ్ అయితే ఏపీ, సిబిఎస్ఈ, ఐసి. తర్వాత గ్రేడ్ పాయింట్స్ ఎంత వచ్చాయి అనే విషయం కూడా అక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేస్తున్నట్లయితే ప్రజెంట్ ఇంటర్మీడియట్ అయితే పక్కాగా జాయిన్ అయిన అయి ఉండాలి, లేదా మీరు ఎక్కడైతే జాయిన్ అవుతారో ఆ స్కూల్ ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేయాలండి. ఇది మెయిన్ స్టెప్. ఇది కానీ ప్రొవైడ్ చేయబోతే వాళ్ళైతే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని ఆల్మోస్ట్ మనకు నోటిఫికేషన్లోనే తెలియజేశారు. సో మీరు ఏం చేస్తారు అంటే మీరు ఎక్కడైతే జాయిన్ అవుతారో ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, లేదు మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఆ కాలేజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేవచ్చు. మీరు ఈ జూలై 10th లోపు జాయిన్ అవ్వగలము అంటే కింద కంపల్సరీగా జూలై 1st నుండి అని చెప్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మరి ఎప్పటి నుండి కాలేజెస్ అవుతాయో తెలియదు, కానీ ఆల్మోస్ట్ మీరు ఎక్కడైతే జాయిన్ అవుతారో ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఆ కాలేజ్ యొక్క సిటీ, ఆ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, ఆ స్టేట్, పిన్ కోడ్, కాలేజ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ఒక ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ హౌస్ డీటెయిల్స్, ఇది కూడా మేజర్గా కన్సిడర్ చేస్తానండి. అండర్ 2 lakhs కన్నా తక్కువే ఉండాలి. సో ఆ రెండు ఆప్షన్లు అయితే మనకు చెందవు, అది చెందదు. 1 to 2 lakhs అయితే ఓకే,
12,000 అది ఓకే అండ్ లెస్ దెన్ 12,000 అది కూడా ఓకే అండి. మిగతావి అయితే మనకు వర్తించదు. 2 లాక్స్ కన్నా అబౌవ్ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుద్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ యొక్క అది మొత్తం డీటెయిల్స్ కూడా ఇచ్చేయాలండి, ఫ్యామిలీకి సంబంధించింది అన్నమాట. అండ్ నెక్స్ట్ సరికి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసుకోవచ్చు, ఫ్యామిలీ ప్రాపర్టీ అండ్ ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఇక్కడ పీపుల్ స్టేయింగ్ ఎంతమంది స్టే చేస్తారు హోమ్, అలాగే హౌస్ అనేది రెంటెడ్ ఓనా అది కూడా ఇచ్చుకోవాలి, రూఫ్ టైప్ అన్నమాట అది టైల్స్ సంబంధించిందా ప్రతిదీ అడుగుద్ది. తర్వాతకి మిగతా విషయాలు కూడా అడుగుతుందండి. ఇక్కడ మీకు డిటిహెచ్ ఉందా లేదా అనేసి, ఎలక్ట్రికల్ ఇంట్లో పవర్ సప్లై ఉంటుందా లేదా, వెహికల్స్ అయితే ఉన్నాయా లేదా ఎలక్ట్రికల్ అదే ఐ మీన్ బైసికల్ ఆర్ సంథింగ్ కార్ ఏదైతే వెహికల్స్ టు అవి అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత టీవీ ఉంటే ఉందని పెట్టుకోవాలి, నో అయితే నువ్వు అనుకోని, స్మార్ట్ ఫోన్ ఉంటే ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే లే. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ ఎక్స్ట్రా కరిక్యులర్ విటాస్ అనేది పెట్టుకోవాలండి. ఓకే ఫిల్ చేసేద్దాం ఆటోమేటిక్గా. మీ హాబీస్ కూడా పెట్టేసుకోవచ్చు, ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే పెట్టుకోండి, గేమ్స్లో అచీవ్మెంట్స్ ఉంటే కంపల్సరీగా పెట్టేసుకోండి. ఏమైనా ఎన్జీసీ లాంటి క్యాంప్స్ కూడా చేసి ఉంటారు కదా, అలాంటి అచీవ్మెంట్స్ కూడా పెట్టేసుకోండి పర్లేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఏమైనా మీ అదర్ క్వాలిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోండి. కింద హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాధన్ గురించి ఎలా తెలుసుకున్నారు మీరైతే అని ఆప్షన్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఏది పెడితే దానికైతే ఆన్సర్ ఇచ్చేసుకోవాలండి. ఒకవేళ ఫ్రెండ్స్ ద్వారా అంటే కానీ ఫ్రెండ్స్ రిలేటివ్ ద్వారా అయితే లిమిట్ చేసేస్తుంది. ఆ సోషల్ మీడియా అయితే ఏ ప్లాట్ఫామ్ అనేసి, యాప్ ద్వారా అయితే ఏ ప్లాట్ఫామ్, ఎన్జిఓ పెట్టుకుంటే నేమ్ ఆఫ్ ఎన్జిఓ అడుగుతుంది, న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్ అనేసి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫు, ఎస్ఎస్సి మెమో అయితే షార్ట్ మెమో కానీ అదంతా అప్లోడ్ చేయాలని అడుగుతుంది అనమాట. అది నెక్స్ట్ పేజ్లో అప్లోడ్ చేయాలండి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఎర్రర్ అయితే వస్తుంది, బట్ నేనైతే కొద్దిగా డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాను, ఎందుకంటే నార్మల్గా టైప్ చేస్తాను కాబట్టి నా ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఒకసారి ఇలా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎడిట్ చేయాలైతే ఎడిట్ చేయాలి. అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేసాక ఇలా అయితే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో పాస్ఫోటో కావచ్చు, ఇది కావచ్చు. అక్కడ అప్లోడ్ చేయాలంటే అక్కడ క్లిక్ హియర్ మీద కూడా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ యాడ్ న్యూ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. అక్కడ మన నేమ్ మీద ఫోటో కూడా తర్వాత వస్తుందండి. ఇక్కడ మన డీటెయిల్స్ షో చేస్తుంది, ఇవతల అయితే మన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి కాబట్టి పైన క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి కూడా మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఒకసారి మొత్తం చెక్ చేసుకుందాం ఏ విధంగా మనం అయితే చేసుకున్నాం. ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, హౌ డిడ్ యూ హియర్ అనే ఆప్షన్ కావచ్చు, మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు తర్వాత, ఆఫ్టర్ వన్స్ సబ్మిట్ చేశాక. ఒకసారి మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లిక్ హియర్ మీద క్లిక్ చేద్దాం డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి. ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఏంటంటే యాడ్ ఫైల్స్ అనేసి వచ్చాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. మేజర్గా అయితే 3 డాక్యుమెంట్స్, ఒకటి పాస్పోర్ట్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th మేము, తర్వాత ఇంకా వచ్చేసరికి ఇన్కమ్ కానీ ఏదైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇన్కమ్ పెట్టుకుంటేనే ఇంకా మంచిది, రిజెక్ట్ అయితే అవ్వదు. తర్వాత వచ్చేసరికి డిజబిలిటీ వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకేమైనా రిసిప్ట్స్ సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్, అదర్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళైతే అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఏదైనా చూస్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ అయితే చూస్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కాలేజ్ రిసిప్ట్ వీలైతే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే మనం జాయిన్ అయినట్టు కంపల్సరీగా ఉంటే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే కానీ ఇన్కమ్ ఒకటి, కాలేజ్ రిసిప్ట్ పేమెంట్ కావచ్చు, ఇలాంటివి అయితే మీరు సబ్మిట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చిన తర్వాత ఇన్కేస్ మీరు తర్వాత మళ్ళీ వేరేది పెట్టుకోవాలి అంటే మళ్ళీ సేమ్ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు కింద ప్రింట్ అప్లికేషన్ అంటే మనకు సబ్మిట్ చేయకుండా ముందు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మనం సబ్మిట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ప్రింట్ అప్లికేషన్ వచ్చేస్తుంది కంపల్సరీగా. ఇక్కడైతే 10th అండ్ పాస్పోర్ట్, ఇన్కమ్ ఇదైతే కంపల్సరీగా చేయాలి అని చెప్తున్నారు, ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్తున్నారు. అండ్ ఇంటర్ కూడా పెట్టాలి. ఇలా మొత్తం సబ్మిట్ చేసాక ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేద్దాం. మొత్తం కంప్లీట్ ఇలా ప్రింట్ అప్లికేషన్ మీద చేయగానే మనకైతే ప్రింట్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది. ఓపెన్ చేద్దాం.
ఇలా ఓపెన్ చేశాక మనకు అప్లికేషన్ అయితే స్టూడెంట్ ఐడి నేమ్ అని చూపించి మన ఐడి షో చేస్తుందండి. ఈ ఐడి మనకు హాల్ టికెట్స్ టైంకి అయితే ఉపయోగపడతాయి. ఈ హాల్ టికెట్స్ టైంకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ టైంకి అయితే మనకైతే ఉపయోగపడుతుందండి ఇలా అప్లికేషన్ ఫిల్ చేసాక. ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే కామెంట్ చేయండి. కానీ మంచి అవకాశం, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ. విద్యార్థుల నుండి 10,000 నుండి 60,000 వరకు స్కాలర్షిప్ ఫ్రీగా అయితే రాదండి. మెరిట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈజీగా అయితే మీకు క్రాక్ అయిపోతారు, అంటే మీకు ఇంటర్వ్యూ అయితే క్వాలిఫైడ్ అవుతారు, మీకు మంచి అవకాశం. ఇప్పటివరకు మన వీడియోని ఎవరైతే చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మంచి బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.